మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్ర ఈవీఎంల ధ్వంసం సంఘటనకు సంబంధించిన మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు మీనా కస్టోడియన్, ఆయన నాయకత్వంలోని ఎన్నికల సంఘం ఎన్నికలు నిష్పాక్షికంగా రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలమైంది. ఒక పద్ధతి ప్రకారం కూటమి నాయకులు ఫిర్యాదు చేయటం, పోలీసు అధికారులను బదిలీ చేయటం, మీడియాలో కథనాలు వెలువడటం, కొత్త అధికారులను నియమించిన చోటే అల్లర్లు రిగ్గింగ్ జరగటం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. వైసీపీ నాయకుల ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించకపోవటం, వివాదాస్పదమైన వైసీపీ వ్యతిరేక పోలీసు అధికారులను పద్ధతి ప్రకారం నియమించటం, ఎస్ఐ సిఐ స్థాయి ఉద్యోగులను కూడా బదిలీ చేయటం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. ఎన్నికల సంఘం తనపై పడిన నీలి నీడలను ఎన్నికల ఫలితాలు రాకముందే తొలగించుకోవాల్సి ఉంటుంది. తన ఫిర్యాదులను పట్టించుకోకపోవటం, టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు సహకరించడంతో ఆగ్రహించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీవీప్యాట్లను మెషీన్ను కింద పడవేయటాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది. అయితే ఈ సంఘటన ముందు వెనక జరిగిన సంఘటనలు ఎన్నికల సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా లేవు. ఆ క్లిప్ మాత్రమే ఎలా బయటకు వచ్చింది, ముందు వెనక ఎందుకు రాలేదు, అలాగే అనేక ఇతర పోలింగ్ కేంద్రాల్లో కూడా మెషిన్లను ధ్వంసం చేయడం జరిగింది. ఆ సంఘటనలో టీడీపీ నాయకులు బాధ్యత వారు నిందితులుగా ఉన్నారు. అటువంటి వీడియోలు ఎందుకు వెలుగులోకి రాలేదు అంటే ఎన్నికల సంఘం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదు, లేకపోతే దానిపై తన యంత్రాంగంపై సరిగ్గా అదుపు లేదు అనే విషయము ప్రజలు చర్చించుకుంటున్నారు. పలు చోట్ల ఈవీఎంల విధ్వంసం జరిగినా రీపోలింగ్ జరగాల్సిన స్థాయిలో విధ్వంసం జరగలేదని మీనా అంటున్నారు. అయితే లోకేష్ ట్విట్టర్పై వేగంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే స్వయంగా ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదు, తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, 4 సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంటే ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాలేని లోకేష్ ట్విట్టర్కు ఎందుకు విలువ ఇచ్చినట్లు, కేంద్ర స్థాయిలో ఎందుకు విలువ ఇచ్చినట్లు, ఈ వెనక ఏమైనా లాబీలు పనిచేస్తున్నాయా, పిన్నెల్లి పైన వచ్చిన వీడియో బయటకు ఎలా వెళ్ళిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్ళి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇది అతి హాస్యాస్పదమైన సాకులాగా కనిపిస్తున్నది. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందున విధుల్లో ఉన్న పీఓ ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అది అంతవరకు బాగానే ఉంది. అయితే ఇది అన్ని చోట్ల ఎందుకు జరగలేదు, కేవలం ఈ ఒక్క పోలింగ్ బూత్లోనే ఎందుకు జరిగిందన్న విషయం కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది ఫక్తు బ్యూరోక్రాటిక్ ధోరణిలో వ్యవహారం. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నుంచే అంతకంటే మెరుగైన స్పందన ప్రజలు ఆశిస్తారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు వల్ల ప్రజలు పవిత్రంగా భావించే ఓటు హక్కును అపహాస్యం చేసినట్లుగా అయింది. ఎన్నికల సంఘం వైఫల్యాలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పుతో అడ్డుకట్ట వేయటం కొంత ఊరట కలిగించింది. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రలో ఉండరాదని, తాడిపత్ర బయట ఉండాలని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను ఆదేశించింది. 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదని, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులను ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ఆయా కేసులకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయటం కానీ దర్యాప్తులో జోక్యం చేసుకోవటం కానీ చేయరాదని ఆదేశించింది. వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన అందుకు విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. మొత్తం పల్నాడు జిల్లాలో వైసీపీకి పూర్తి పట్టు ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్లను వైసీపీ గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలని ఏకగ్రీవంగా జరగటం మరో విశేషం. పిన్నెల్లి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని కూడా ఊహాగానాలు చెలరేగాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వైసీపీ మంత్రివర్గంలో ఆయన పేరు పరిశీలనకు వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఆయనకు వివాదాస్పదుడిగా చిత్రీకరించడాన్ని కొన్ని శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయనకు పట్టపగ్గాలు లేవు, ఇక మంత్రి అయితే తట్టుకోలేమని టీడీపీ వర్గాల్లో భయం పట్టుకుంది. అందుకనే అనేక హత్యల కేసుల్లో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ రంగంలోకి దింపింది. వైసీపీ కంచుకోటను పగలగొట్టాలన్నది చంద్రబాబు ఆశ. ఇందుకోసం ముందస్తు పన్నాగంతో ఢిల్లీ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పావులు కదపటం ప్రారంభించారు. పురంధేశ్వర్ని కూడా అందుకు ప్రయోగించారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు పురంధేశ్వరి పక్కా పన్నాగాలతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిద్దరి నమ్మకాన్ని ఉమ్మి చేయలేదని ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు పచ్చకాకి కథే నిదర్శనం. టీడీపీ బీజేపీ పనిగట్టుకుని కొందరు పోలీసు అధికారులను టార్గెట్ చేసి బదిలీ చేశారు. చంద్రబాబు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్కు కేవలం 2 రోజుల ముందు మాచర్ల టౌన్ సీఐ పి శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్ఐ ఎం రామాంజనేయులను బదిలీ చేయించారు. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్సిసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధికార ప్రతినిధి వరలరామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్ సీఐగాను, కారంపూడి సీఐగా నారాయణ స్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణ స్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతనేని శ్రీనివాసరావుకు సన్నిహితుడిగా చెబుతున్నారు. పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన 2వ దశ కుట్రకు తెరతీశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం పేదవర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓటు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగాన్ని ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తనకు చెప్పకుండా కారు కదపడానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్టు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకల దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించారని ప్రజలు భావిస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 4వ తేదీన మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాలతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులు అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ రోజు త్రిపాఠి వ్యవహార శైలి చూసి పోలీసులు ఆయన పోస్టులో కొనసాగితే కౌంటింగ్ రోజు పల్నాడు మరోసారి బొగ్గుమనటం ఖాయమని చెబుతున్నారు. ఆయన ఈసీ తక్షణం బదిలీ చేయటము సమంజసంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా పోలింగ్కు కౌంటింగ్ తేదీల మధ్య చాలా వ్యవధి ఉన్నందున ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియపై సిట్ ఏర్పాటు చేయటం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అది మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఉండరాదు. కేంద్ర రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. పిన్నెల్లి మీద అనేక అనవసరపు సెక్షన్లు మోపడం, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంపై కూడా సందేహాలు వస్తున్నాయి. అధికారులను ఏకపక్షంగా ఎన్నికల సంఘం బదిలీ చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఆయన అనుమానాలే ఇప్పుడు నిజం అయ్యాయి. వివిధ వ్యవస్థల్లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా, ప్రలోభాల ద్వారా ప్రజల తీర్పును ప్రభావితం చేయాలని చూసిన చంద్రబాబు కుటిలత్వానికి ఎన్నికలు అద్దం పట్టాయి కొన్ని ప్రాంతాల్లో. అయినా తీర్పు ఆయనకు అనుకూలంగా ఉండే అవకాశాలు బహు స్వల్పంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.